Garuda Express, an international courier service. అది సమాచారం సార్, మీకు పార్టీ టికెట్ వస్తుందా రాదా? పార్టీ టికెట్ విషయంలో నా మటుకు నాకు అంటే ఎమ్మెల్యేగా మీరు అప్పుడు చాలా మంచి రేజ్లో ఉన్నారు కదా, ఆ టైంలో ఎంపీగా పోటీ చేశారు తప్పు చేశారనే భావనలో ఉన్నారు? అంటే 2009లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సమర్థించిన వారిలో మీరు కూడా ఉన్నారా? ఎవరిని సమర్థించిన వారిలో? టీఆర్ఎస్ని సమర్థించిన వారిలో. కానీ మీ నియోజకవర్గంలో కవిత గారి దగ్గర డబ్బులు తీసుకొని అది దుష్ప్రచారం అనేటువంటిది రాజకీయాల్లో ఒక భాగం. వారం రోజుల క్రితం మీ శిష్యుడు చేసిన పనికి నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంత తలవంచుకునే పరిస్థితి? భరత్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టైమ్ టు టాక్. ఈరోజు మనతో ఉన్నారు ఎండల లక్ష్మీనారాయణ గారు. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ పేరు చాలా చిరపరిచితమైన పేరు. బీజేపీ నుంచి ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేసి 2 సార్లు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ డిఎస్ మీద సంవత్సర కాలంలోనే 2 సార్లు పోటీ చేసి 2 సార్లు కూడా ఘన విజయం సాధించిన వ్యక్తి. అయితే ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశారు కవిత మీద, ఆ సమయంలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పార్టీ అధ్యక్ష పదవి దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వ్యక్తి. సో అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఒకసారి ఆయన అడిగి కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. పార్టీ మీద ఏమైనా అలిగారా? మేమా? పార్టీ మీద అలగడం అనేటువంటి దానికి అవకాశమే లేదు. పార్టీకి ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తూ పోతున్నాం. లేదు, మీరు అలిగినట్టుగా మాకు సమాచారం. అది సమాచారం ఆధారరహితమైనటువంటి సమాచారం. ఓకే. వాస్తవం కానీ సమాచారం. అంటే ఈసారి మీకు పార్టీ టికెట్ వస్తుందా రాదా? పార్టీ టికెట్ విషయంలో నా మటుకు నాకు పార్టీకి పనిచేయడం ఒక ఆనందంగా ఫీల్ అవుతాను. పార్టీకి అంటే నా ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కావచ్చు, పార్టీ కోసం ముందుండడం కావచ్చు, ప్రజలతోనే సత్సంబంధాలు ఉండడం కావచ్చు. ఆ రకంగా అంటే ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా, ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే మొన్న పార్లమెంట్ కోడిపోవడానికి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ అందించాలనేటువంటి ఉద్దేశంతో చేయడం, ప్రజలు ఒక ఎత్తున ఆ రకమైనటువంటి తీర్పునివ్వడంలో భాగంగా మరి ఫలితం సానుకూలంగా రాలేదు. ప్రజలతో మాత్రం, ప్రజల్లో మాత్రం, ప్రజల మనసులో మాత్రం స్థానం ఉంది. ఇటువంటి విషయంలో దాదాపు ఎటువంటి సంశయం ఉండకపోవచ్చు. అంటే ఎమ్మెల్యేగా మీరు అప్పుడు చాలా మంచి రేజ్లో ఉన్నారు కదా, ఆ టైంలో ఎంపీగా పోటీ చేశారు తప్పు చేశారనే భావనలో ఉన్నారా? ఉన్నటువంటి దాంట్లో బలమైన అభ్యర్థులు పార్టీ నుంచి, ఎందుకంటే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్లో ఒక్క స్థానం తక్కడం వల్ల మరి ఆ రోజు ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆ రోజు దిగిపోవాల్సి వచ్చింది. మరి ఒకవైపు మోడీ ప్రభుత్వం కోసం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోసం జరుగుతున్నటువంటి పోరులో అనుకూలంగా ఉన్న దగ్గర పార్టీ వైపు నుంచి బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దిగాలన్నటువంటి అభిప్రాయం ఉండింది. పార్టీ అభిప్రాయమేగా, వ్యక్తిగా నా అభిప్రాయం కూడా దానికి ఆ రకమైనటువంటి దిశలోనే ఉండింది. సో పోటీ చేయడం అనేటువంటిది జరిగింది. చేశారు, దాంట్లో సంశయం ఏం లేదు. సో మీరేమి రిగ్రెట్స్ ఏం లేవు పోటీ చేసినందుకు ఎంపీగా? ఏదైతే నాకు అవకాశం, నా ఆలోచనకు పార్టీ అవకాశం ఇచ్చింది, నా అభిప్రాయాన్ని పార్టీ మాకు గౌరవించింది. నేను పోటీ చేసి అంటే ఒక బలమైనటువంటి పోటీ జరిగింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టో,
తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ పాత్ర కీలకమైన మరి బిల్లు పెట్టించేటువంటి విషయంలో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిందనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ రోజు ప్రజలు మరి ఈ పార్టీగా నూతన రాష్ట్రంలో ప్రథమంగా అవకాశం తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కవిత ఆ రోజు గెలిచింది. సో మీ గెలుపు వెనుక కూడా అప్పుడు కవిత గారు పనిచేశారా? అంటే ఆ రోజు మేము అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా చేసినప్పుడు మీరు బీజేపీ తరఫున ఒక రకంగా అంటే 2009లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మహాగఠబంధన్ పేరుతోని తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి బరిలో ఉన్నాయి. అదే రకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా డి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను నిలబడడం జరిగింది. భారతీయ జనతా మహాగఠబంధన్ అభ్యర్థి ఆ రోజు బరిలో ఉన్నా. బలమైన పోటీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్కు నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా మధ్యనే పోరుండింది. ఫలితం గతంలో అంటే 1999లో అలయన్స్ అభ్యర్థిగా నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు 10,500 తేడాతోనే ఆ రోజు ఓటం చేర్చడం జరిగింది. అదే రకంగా ఏదైతే తర్వాత 2004లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓడిపోయినటువంటి చరిత్ర లేదు అనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు అలయన్స్ 2004లో మళ్ళీ అలయన్సే నిజామాబాద్ బదులు కామారెడ్డి అలయన్స్లో స్థానం పార్టీ నిజామాబాద్ జిల్లాలో తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు 2004లో తెలుగుదేశం అభ్యర్థి కోసం మేము పనిచేసినాం. 2009లో అలయన్స్ అనేటువంటిది లేదు సమస్య, అలయన్స్ టికెట్ ఇది అనేటువంటి సమస్యలు ఏం లేవు. సో స్వతహాగా ప్రజల్లో నిరంతరం మనగలిగి ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలను ఎండగట్టి అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రాంతం చేసుకోవాలనేటువంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసమర్థతకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల హృదయాల్లో నా పట్ల సానుభూతి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల వ్యతిరేకత, మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసినప్పుడు 12 స్థానాల్లో 12 మంది శాసనసభ్యు ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. 11 మంది టీఆర్ఎస్, మరో శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీగా నేను రాజీనామా చేయడం జరిగింది. 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేటువంటి కృషిలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, జేఏసీ వేదికగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మమేకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి ఇతరత్ర ఉద్యమకారులు అందరూ కూడా ఆ 11 స్థానాల్లో పనిచేయడం జరిగింది. బలమైనటువంటి పోటీ మోహరించున్నటువంటి నిజామాబాద్ నగరంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి తదనంతరం మరి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఒక ముఖ్యమంత్రికి అభ్యర్థిగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బలమైన పోటీ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జేఏసీ నుంచి కోదండరాం గారు కావచ్చు, ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు మా బండారు దత్తాత్రేయ గారు, మిగతా పార్టీ శ్రేణులు, మరి మిగతా ఉద్యమకారులు, న్యాయవాదులు, లెక్చరర్లు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విద్యార్థులు కలిసి కదిలి అక్కడ ఉద్యమ ఆకాంక్షను వెలిబుచ్చడం జరిగింది. కేసీఆర్ గారు, కవిత గారు కూడా మరి ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నది నిస్సందేహంగా వాళ్ళు కూడా పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. మరి ఆ రోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక, అది ప్రతిష్టాత్మకమైనటువంటి గెలుపు. అది ఢిల్లీకి అంటే అప్పటి వరకు రాజీనామా చేసి గెలిచింది తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు, మరి కేంద్రంలో
ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఓడించడం అనేటువంటిది సోనియా గాంధీకి ఒక మెసేజ్గా వెళ్ళింది. విద్యార్థుల బలిదానాలు కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజానీకం జేఏసి మాధ్యమంగా రాజకీయ పార్టీల జేఏసి, కుల సంఘాల జేఏసి, ఏ ఉద్యోగ సంఘాల జేఏసి, మరి ఈ రకంగా న్యాయవాదుల్లో జేఏసిగా ఈ రకంగా ఈ మాధ్యమంగా జరిగినటువంటి పోరాటానికి మరి త్యాగానికి గుర్తించాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. ఇక్కడ జరిగినటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఈ విద్యార్థుల బలిదానాల విషయంలో చెల్లించిపోయి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఎన్నికల్లో హామీ మేరకు బిల్లు పెట్టమని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఢిల్లీలో యాదిరెడ్డి అనేటువంటి యువకుడు ఆ రోజు కృషి భవన్ దగ్గర తన ప్రాణాలను బలిపెట్టుకొని తల్లిని చూడాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నా చూస్తే నా ఆలోచన ఎక్కడ మారుతుందో అనేటువంటి ఉద్దేశంతో నిన్ను చూడకుండా వచ్చిన తల్లి నన్ను మన్నించని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఇక్కడ జరుగుతున్న బలిదానాలను గుర్తించినటువంటి మరి ఆ పార్టీ అధ్యక్షులకు, ఆ పార్టీ నాయకత్వానికి, మరి ఢిల్లీలో జరిగే ప్రాణత్యాగం ఏదైతే ఉందో ఇదైనా కనువిప్పు కలిగిస్తుంది అనేటువంటి ఉత్తరం రాసి ఆ రోజు ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అనేక మంది ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆకాంక్షిస్తూ తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం జరిగింది. రైట్, అదొక చరిత్ర. శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కృష్ణయ్య కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఇశాంత్ రెడ్డి కావచ్చు, ఈ రకంగా యాదిరెడ్డి, ఈ రకంగా అనేక మంది ప్రాణాలు అర్పించి ఈ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి దానికి మరి తమ ప్రాణాలను బలిచ్చారు. అదొక చరిత్ర. అయితే మీ గెలుపులో అత్యంత కీలకంగా అప్పుడు వ్యవహరించిన కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో మీరు ఎలా ఓడిపోయారు ఎంపీగా? అదే కవిత గారికి ఆపోజిషన్లో నిలబడ్డారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారు. 2009 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసింది. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం అలయన్స్లో పోటీ చేసింది కాంగ్రెస్ మరోవైపు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆ రోజు అత్యంత పరిమితమైనటువంటి ఓట్లు సాధించుకోవడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలవడం జరిగింది. గెలిచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రాజీనామా చేయడం జరిగింది. ప్రజలు ఈ అంశం విషయంలో ప్రజలతో మమేకమై తెలంగాణ ఉద్యమకారులు అందరూ పనిచేసారు. ఆ తెలంగాణ ఉద్యమకారులు చేసినటువంటి పనిలో కవిత గారు కూడా ఒకరు. కవిత గారు ప్రచారం చేయడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది అనేటువంటి విషయానికి కాదు, కవిత గారు కూడా ఒకరై ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో పార్లమెంటు ఇదైతే జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇది ప్రత్యక్షంగా పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, డైరెక్ట్గా పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, జనరల్ ఎలక్షన్సే. కానీ మన దగ్గర రాష్ట్రానికి కేంద్రానికి ఒకే కాలంలో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 6 స్థానాల్లో మరి టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు ఎక్కువ తేడాతో. అదే కాలంలో కాంగ్రెస్ అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారు. మరి అదే కాలంలో ఆ రోజు తెలుగుదేశం పట్ల, తెలుగుదేశం బీజేపీ అలయన్స్ పట్ల ఉత్తర తెలంగాణలో కొంత విముఖత ఎక్కువగా ఉంది. తెలుగుదేశం చిత్తశుద్ధిగా వ్యవహరించలేదనేటువంటి భావన ప్రజల్లో ఉంది. తెలుగుదేశం అలయన్సు
భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి విషయం ప్రజలకు ఎరుగుదురు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రథమ స్థానంలో, మరి కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో, మరి అన్ని సీట్లలో ఉన్నటువంటి సందర్భంలో ఓటు ఆ రేంజ్లో క్రాస్ కాలేదు. డైరెక్ట్గా ఎన్నికలు జరుగుంటే ఆ విషయంలో ఫలితాలు భిన్నంగా ఉండే. రాష్ట్ర ఎజెండా అనేటువంటిది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఎజెండా ఏదైతే ఉన్నదో, ఉద్యమంలో విషయాలు కావచ్చు, ఉద్యమ పార్టీగా కావచ్చు, రాష్ట్ర ఎజెండా విషయంలో కావచ్చు, ప్రజలు టీఆర్ఎస్ను సమర్థించారు. ఆ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టపించేటువంటి ప్రయత్నంలో నా ఓటమి భాగం. మీరు కూడా వాళ్ళని సమర్థించిన వారిలో మీరు కూడా ఉన్నారా? ఎవరిని సమర్థించిన వారిలో? టీఆర్ఎస్ని సమర్థించిన వారిలో. ఎండా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకి 1982 నుంచి కార్యకర్తగా పనిచేస్తాను. నా 22-23 సంవత్సరాల వయసులో మా చిన్నాయన కొడుకు కౌన్సిలర్గా నిలబడ్డాడు, ఇండిపెండెంట్గా. ఓకే. నా పార్టీకి సంబంధించి ఇంకొకతను గోపాల్ శర్మ అని, ఆయన పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాడు. లేలేత ప్రయాణంలో పార్టీకి అప్పుడే తిరుగుతున్నటువంటి దశలో పార్టీతో కమిట్మెంట్ కలిగినటువంటి కార్యకర్తగా నిష్కర్షగా మా కజిన్ బ్రదర్కి చెప్పి నేను నా పార్టీకే పనిచేస్తానని చెప్పి నా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి నేను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నన్ను నేను సమీక్షించుకునేటువంటి స్థితి ఇప్పటివరకు రాలేదు, భవిష్యత్తులో రాదు. ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి, ఆ రకమైనటువంటి సిద్ధాంత నిబద్ధత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకుంది. అది నాకు చాలా తృప్తినిచ్చే అంశం. కానీ మీ నియోజకవర్గంలో కవిత గారి దగ్గర డబ్బులు తీసుకొని మీరు ప్రచారానికి కూడా వెళ్ళలేదు, ఏదో ఊరికే తూతు మంత్రంగా అలా వెళ్ళేసి వచ్చేలా రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో ఒక రకంగా పరోక్షంగా గతంలో చేసిన సహాయానికి ఈ ఎన్నికల్లో సహాయంగా గిఫ్ట్గా ఎంపీ పదవి ఇచ్చేశారు. అది దుష్ప్రచారం అనేటువంటిది రాజకీయాల్లో ఒక భాగం. నేను ఎప్పుడైతే ప్రజల గెలిపించిన ప్రజల ఆకాంక్షకు జరుగుతున్న బలిదానాలకు అనుగుణంగా జేఏసీలో భాగమైనటువంటి పార్టీ నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేసి వచ్చినప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా నా మీద ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేశాను. నిజాయితీ తెరిచిన పుస్తకం లాంటి నా జీవితం, నా ఎంటైర్ క్యారీర్లో ఎక్కడా రాజీ పడని ధోరణి ఏదైతే ఉన్నదో, ఆ రోజు ప్రజలు ఆ ఇన్ని ఆరోపణలు గుప్పించిన లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం ఏందో వాళ్ళకి తెలుసు. ఆ రకంగా మరి ప్రజలు నా ఎంట ఉన్నారు. నేను 7 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఓకే, మరి మీడియా, స్థానిక మీడియా ఆ రోజు వారు ఏమని రాస్తారు, ఎమ్మెల్యే ఎండా లక్ష్మీనారాయణ ప్రచారం. నేను పార్లమెంటు అభ్యర్థిగా ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యే ఎండా లక్ష్మీనారాయణ ప్రచారం, ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం. ఓకే. మరి ఓ దగ్గర ప్రచారం చేస్తుంటే ఇంకో దగ్గర మరి ఎండల పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం అనేటువంటి విషయాన్ని ప్రచురించకుండా ప్రత్యర్థి శిబిరమే పాత్ర వహించింది. ఆ రకమైనటువంటి పాత్ర వహించిన వాళ్ళు ఇవాళ ఏ రకమైనటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వహిస్తున్నారో, ఆ ఎన్నికల్లో ఏ రకమైన పాత్ర వహించి ఉంటారో, ఇవాళటి వాళ్ళ పరిపాలన, ఇవాళటి వారు మరి మీడియాను కొన్ని రోజులు మాన్పించడం, లేకపోతే మీడియాను కంట్రోల్ అంటే అదుపులో ఉంచేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉన్నదో దానికి అద్దం పడతా ఉంది. కానీ ప్రజాస్వామ్యం గొప్పది,
మరి ఏదైతే వాస్తవాలను మరుగున పరిచేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎంత చేసినా మరి పత్రికల్లో నిజాలు రాక తప్పదు, వాళ్ళ బండారం బయటపడక తప్పదు, తప్పనిసరిగా ఎన్ని రకాల మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని సవాలు విసిరినా అంతిమంగా ప్రజాస్వామ్యమే గొప్పది. ప్రజాస్వామ్యయుతంగానే మరి పరిపాలన భవిష్యత్తులో రాబోతుంది. రైట్. మీకు తెలంగాణ పార్టీ శాఖ బాధ్యతలు కూడా ఒప్పగించాలని ఒకనొక దశలో నిర్ణయం జరిగింది, అది ఎందుకు విత్డ్రా అయింది? అంటే ఎప్పుడైతే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించనంత వరకు పార్టీ ఆలోచన చేయొచ్చు, విభిన్న కోణాల్లో ఆ ఆలోచన ఇంకో ఆలోచనగా ఉండొచ్చు. ఏదైతే ప్రకటించనంత వరకు వాళ్ళ ఆలోచించిన పేర్లలో నా పేరు ఉంది. మరి అంతిమంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి సర్వదా ఆమోదయోగ్యం. మాకు ఎవరు ప్రెసిడెంటు అన్నది కాదు ప్రధానం. పార్టీ శ్రేణులు ఏవైతే ఉన్నదో మేమందరం కూడా టీం వర్క్ అనేటువంటిది మా సిద్ధాంతం కోసం ఒక జట్టుగా కలిసి పనిచేయడం మా సాంప్రదాయం. ఆ రకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆ రకంగా లాల్ కృష్ణ అద్వానీ గారు సుదీర్ఘకాలం అరమరిక లేకుండా జట్టుగా మరి ప్రయాణం చేసి ఈ జట్టుగా నాయకత్వం వహించి రెండు స్థానాలు ఉన్నటువంటి పార్టీని ఉన్నతమైనటువంటి దశకు తీసుకొచ్చారు. మరి తర్వాత స్థితిలో తర్వాత శరీరంలో వారి తర్వాత నాయకత్వం మరి అదే రీతిలో ఇవాళ అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా రాష్ట్రాలను ఎక్కడ ఎన్నిక జరిగినా ఇలా కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననేమో ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మరి నిన్ననేమో హిమాచల్, గుజరాత్, మరి రేపేమో కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా ఈ రకంగా మరి బలీయమైన శక్తిగా తమిళనాడు, కేరళలో ఈ రకంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రమేయం ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాన్ని నిర్దేశించేటువంటి స్థితికి శాసించేటువంటి స్థితికి పార్టీ ఎదిగింది. చాలా సంతోషం. పార్టీ ఎదుగుదల ఇవన్నీ మీ గురించి మీ ప్రస్తావన వచ్చిన ఈ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినంత వరకు మీ పేరు అనుకున్నప్పుడు మీ మీద పార్టీ పరమైన ఎంక్వైరీ జరిగిందా లేదా? మీరు అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఉంటారు అనే విషయంలో మీ మీద ఎంక్వైరీ జరిగిందా లేదా? పార్టీ నన్ను పరిశీలించడం ఏదైతే ఉందో, పార్టీకి నా పట్ల ఉన్నటువంటి, పార్టీ పట్ల నాకున్నటువంటి ఆలోచనకు, అభిప్రాయానికి, నిబద్ధతకు నా సిన్సియారిటీని పార్టీ గుర్తించే పరిశీలించింది. నేను పార్లమెంటుకు ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం సీరియస్గా పరిశీలించిన పేర్లలో నా పేరు ఉందంటే పార్టీకి నా పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది. ఇవి మీరు అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి తావులేదు. మీరు నియోజకవర్గంలో అసలు తిరగరు, పట్టించుకోరు, జనంలో ఉండరు అనేది మీ మీద ఉన్న ప్రధానమైన కంప్లైంట్. నేను ఒక మిత్రుడిని అడిగితే ఎండల లక్ష్మీనారాయణ అవునా అనే, అంటే మర్చిపోయారు జనం అనే మాట వాడాడు. ఏదైతే ఒక పాత్రికేయ మిత్రుడు నార్మల్గా అంటే నాకు లాస్ట్ గతంలో శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పార్టీ పరంగా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనటువంటి రీతిలో సేవలు అందించాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అదే కాలంలో ఎక్కడైతే అంటే ప్రెస్లో కనబడితే అక్కడ ఉన్నట్టు, ప్రెస్లో కనబడకపోతే అక్కడ లేనట్టుగా భ్రమించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి దానికి అవకాశం లేదు. నేను తిరుగుతున్నాను, ఇంకా దీనికంటే ఎక్కువ
తిరుగుతాను. ప్రజలతో నాకున్న అనుబంధం, అటాచ్మెంటు, నా పట్ల ఉన్న నమ్మకం, అది నా అదృష్టం. ఆ రకమైనటువంటి స్థానం నాకు దొరికింది. మొదట ఓడిన 99లో ఓడినప్పుడు కూడా నాకు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానం, శాసనసభలో స్థానం దక్కకపోవచ్చు, మీ హృదయంలో స్థానం దక్కింది, అది నా అదృష్టం అని చెప్పడం జరిగింది. పార్లమెంట్లో స్థానం దక్కకపోవచ్చు, కానీ యావత్ జిల్లాలో, యావత్ రాష్ట్రంలో నాకు అందరి మనసులో దొరికినటువంటి స్థానం ఏదైతే ఉందో చాలా తృప్తినిచ్చే అంశం, నా అదృష్టంగా నేను అది భావిస్తాను. తప్పనిసరిగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల విషయంలో పోరాటం చేసినటువంటి చరిత్ర నాకుంది, పోరాటం చేసే స్వభావం నాకుంది, పోరాటం చేసే శక్తి నాకుంది. నా శక్తి నా జట్టు నా కార్యకర్తల జట్టు, ఆ జట్టుతో కలిసి తప్పనిసరిగా ప్రజా సమస్యల విషయంలో ప్రజల మనసుల్లో ఆ భావం ఒట్టిపడేలా మేము పనిచేస్తున్నాం. వారం రోజుల క్రితం మీ శిష్యుడు చేసిన పనికి నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎంత తలవంచుకునే పరిస్థితి? భరత్ రెడ్డి మీ ప్రధాన అనుచరుడు. భరత్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీలో పనిచేసే వాళ్ళందరం కూడా ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని సహచరులుగా పనిచేస్తాం. అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఒక గురువు, ఒక శిష్యుడు ఆ రకంగా ఉండరు. భారతీయ జనతా పార్టీ అనేటువంటి సిద్ధాంతానికి పేర్చిన పూసలుగా మేము అందరం పనిచేస్తాం. బాధ్యతలు భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి గతంలో కూడా పత్రికాముఖంగా స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల వరకు పార్టీకి సంబంధించిన పనిలో ఉన్నాడు, ఎన్నికల అనంతరం పార్టీ నుంచి దూరంగా ఉన్నాడు, పార్టీతో సంబంధాలు లేకుండా ఉన్నాడు. భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పార్టీలో బాధ్యత లేదు, భరత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆ పోలింగ్ బూత్లో కూడా బాధ్యత లేదు. మరి బాధ్యత లేనటువంటి పార్టీలో బాధ్యత లేనటువంటి భరత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సంఘటనలో బాధితుల పక్షాన్ని నిలుస్తుంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆయన అరెస్టును డిమాండ్ చేస్తూ రస్తారోకో చేయడం జరిగింది. కమిషనర్ను రిఫరెండ్ మీరు చేశారా? భారతీయ జనతా నేను ఈ విషయంలో మీరు చెప్తే వినేవాడు కదా, వచ్చి అరెస్ట్ అయ్యేవాడు కదా, మీరు శిష్యుడే కదా. మీకున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో, మీరు ఆ రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు, ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అది సరికాదనేటువంటిది మీరు సమయాన్ని బట్టి మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మీతోనే తిరిగాడు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. మీకు ఈ రకంగా ఇన్ఫర్మేషన్ అనేది మరి తెలంగాణ రాష్ట్ర సమితులతో తిరిగినట్టుగా మరికొందరికి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి అంతిమంగా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ఆయన ఎవరితో తిరిగిండు, ఎవరిని కలిసినక్కడ ఆయన దగ్గరున్న ఇద్దరిని మరి వదిలిండ్రు, మరి ఎవరిని కార్నరు ఎస్సీ కమిషన్ సభ్యులు, గౌరవ ఎస్సీ కమిషన్ సభ్యులు, కమిషనర్ ఆఫ్ పోలీసును కానీ మరి వాళ్ళ విషయంలో, ఆయన అరెస్టు విషయంలో ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మరి ఎవరి విషయంలో ప్రస్తావన తెచ్చినక్కడ మరి తెర మీదకి వచ్చి పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా పోలీసులు నిష్పక్షపాతంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తే విషయాలన్నీ తెర మీదకి వస్తాయి. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు వెళ్తాయి. మీకు సంబంధించినంతవరకు ఇప్పుడు అక్కడ డిఎస్ కొడుకు ఒకడు వచ్చి జాయిన్ అయ్యాడు ఎంపీ పోస్ట్ కోసం. డిఎస్ కొడుకు పార్టీలోకి వచ్చాడు, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి కోసం వచ్చాను అనే దాంతో ఇంకొక అతనితో పాటు ఇంకొక అతను వచ్చాడు. ఆల్రెడీ అక్కడ మీకు ఇంకో ప్రత్యర్థి ఉన్నాడు, గుప్తా గారు. సో వీళ్ళందరి మధ్య వీళ్ళందరూ
మీ సీట్కి ఎసరు పెట్టారా? సూర్యనారాయణ గుప్తా గారిని పార్టీలోకి పార్టీకి శాసనసభ్యుడిగా నేనే ప్రస్తావించడం జరిగింది. మరి ప్రత్యర్థి అనే పదానికి ఇక్కడ అర్థం లేదు అనేటువంటి విషయం. ఒకటి, భారతీయ జనతా పార్టీలో నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు, సహచరులు మాత్రమే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపు ఏ స్థానంలో అయినా గెలవాలని ఆకాంక్షించే వ్యక్తిని, గెలిస్తే సంతోషించే వ్యక్తిని. మరి ఏదైతే డి శ్రీనివాస్ గారి తనయుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు చురుగ్గా, పార్టీ ఏదైతే పార్టీ పరిధిలో పార్టీ సిస్టంలో భాగస్వామ్యం కావాల్సింది. ఏదైతే ఇవాళ పార్టీ ఎదుగుతున్నది, ఎదుగుతున్న పార్టీలో పార్టీ మరింత ఎదగడానికి నిజామాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేరికలు పార్టీలో జరిగినాయి, జరగాల్సినవి చాలా ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ 119 స్థానాలకు అనేకమైన మున్సిపల్ చైర్మన్లకు మరి గెలుపుకు పోటీ పడుతుంది. ఈ రకంగా మరి ఏదైతే డి శ్రీనివాస్ గారు తనయుడు వచ్చినా అనేకమైన స్థానాలని, మరి అదే రకంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేయడానికి అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చేస్తారు అనేటువంటిది అంతిమంగా పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయాన్ని అందరం కూడా గౌరవిస్తాం. ఆ రకంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రత్యర్థులు కాదు, పార్టీలో చేరినటువంటి వాళ్ళు పార్టీకి పార్టీలో సహచరులే, పార్టీ ఎదుగుదలకు తమ వంతు ప్రయత్నం కలిసికట్టుగా దీంట్లో చేస్తాం. ఒకప్పుడు మిమ్మల్ని భాయిసాబ్ అనేవాళ్ళు అంట, ఏం చేసేవాళ్ళు అంటే డాన్ పాత్రలో ఏమైనా ఉండేవాళ్ళ? భాయిసాబ్ అనేవాళ్ళే కాదు, భాయిసాబ్ అని అనరు. ప్రేమతోని నిజామాబాదు నగరంలో జిల్లాలో ఆ రకమైనటువంటి సంబోధన నాకు ఉంటుంది. అది తెలంగాణ ప్రాంతంలో ఇది కొత్తగా ఉంది. భాయిసాబ్ అంటే డాన్ అంటే ముంబై డాన్ రేంజ్లో మీరు వివాదాలు పరిష్కరించేవాళ్ళంట, అందరు ఎక్కడ ఎవరు చిన్న వివాదాలు ఉన్నా ఏమున్నా సెటిల్మెంట్లు. సెటిల్మెంట్ అంటే కమర్షియల్ సెటిల్మెంట్లు కాదు, సెటిల్మెంట్ అంటే పరస్పర వాద ప్రతివాదనలు కావచ్చు, వ్యక్తుల పంచాయతీలాగా డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి విద్వేషాలు ఉన్నా కూడా వాస్తవాన్ని గ్రహించి వాస్తవానికి వాళ్ళకు చెప్పేటువంటిది, వాళ్ళు నేను చెప్పిన దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి సహకరించేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు ప్రేమతో భాయిసాబ్ అనేది, ఇది దౌర్జన్యాల వల్ల దౌర్జన్యం చేయడం కాదు, దాదాగిరి చేయడం కాదు, కానీ ఏదైతే వాస్తవం ఉన్నదన్నటువంటి విషయంలో కొంత దృఢంగా వ్యవహరించి న్యాయం అనేటువంటిది నిలవాలనేటువంటి దాంట్లో, న్యాయంగా వ్యవహరించాలనేటువంటి దాంట్లో వాళ్ళకి కన్విన్స్ చేసేది. ఎప్పుడు కూడా నేను ఒకవేళ నేను నాతో ఒకవేళ తప్పు జరిగిందంటే, నేను ఒకవేళ మిస్గైడ్ అయ్యి ఏదన్నా తప్పు నా వల్ల అక్కడ పొరపాటు జరిగిందంటే, మరి తెల్లారి ఆ వ్యక్తికి జరిగినటువంటిది నేను సరిదిద్దుకునే వరకు నా మనసుకు శాంతి ఉండేది. ఆ రకమైనటువంటి స్వభావంతో ఉన్నాను నేను. ఆ రకమైనటువంటి వివాదంలో నేను పోయినప్పుడు ఎవరితో కనీసం టీ కూడా తాగకుండా ఉండేది. నేను చెప్పేది ఛాయ్ తాగినా కూడా నా మనసు నాది ఏదో నెమనేమో ఉంటుంది. ఆ రకంగా లేనప్పుడే
నా మనసు తృప్తిగా ఉంటుంది, నేను చెప్పేదాన్ని నా ఆలోచన సవ్యంగా ఉందనే భావన నాకు ఉంటుంది. నీది కరెక్ట్ ఉన్నా నీ ఛాయదాయన కాబట్టి చెప్తున్నానేమో అనే భావన ఇది సరికాదు, నాకు ఆ పరిస్థితి రానియక అని చెప్పేది. ఆ రకంగా నేను వ్యవహరించాను. ఆ రకంగా నిజామాబాద్లో వీళ్ళైనా వాళ్ళైనా సహజంగా వివాదాన్ని పరిష్కరించేటప్పుడు కాంట్రవర్సీ అవుతారు, కానీ నా విషయంలో ఆ రకమైన కాంట్రవర్సీ ఎప్పుడు లేదు. ఆ రకంగా ఇరుగురు కూడా నాతో మళ్ళీ కలిసి నడిచేటువంటి స్థితి ఉంటుండే, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో వాస్తవము, లాజిక్, న్యాయము ఉంటుండే, వాళ్ళిద్దరు కూడా దాన్ని అంగీకరిస్తుండే, మనస్ఫూర్తిగా అంగీకరిస్తుండే. ఆ రకంగా వాళ్ళిద్దరూ నాతో కలిసి నడిచే ప్రయాణంలో ఎప్పుడు కూడా నాతో ఉన్నారు. ఆ రకంగా నగరంలో ఆ సాన్నిహిత్యము, ఆ రిసీవింగు, ఆ ప్రేమ, ఆప్యాయత నా పట్ల ఉంది, ఆ నమ్మకం నా పట్ల. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆ బాయిసాబ్ అనే పేరు వల్లనే మీరు గెలిచారు, ఎమ్మెల్యేగా మారారు. కానీ ఎమ్మెల్యేగా మారిన తర్వాత ఆ బాయిసాబ్ అనే పదవిని మీరు వదిలేశారు, మీరు జనంలో కలవడం మానేశారు, జనాన్ని కలవడం మానేశారు. అంటే జనాన్ని కలవడం మానేశారు అనకంటే పార్టీ పనిరీత్యా కొంత అప్పుడు గడిపినంత సమయాన్ని నియోజకవర్గంలో గడపకపోవచ్చు, కానీ ఫోన్ల ద్వారా కానీ నేను వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కలవడం ద్వారా కానీ ఈ సంబంధాలు అనేటువంటి ఉంటా ఉన్నాయి. సో రాజకీయాల్లో సహజంగా ఈ రకమైనటువంటి చర్చ అనేటువంటిది ఏ రకమైనటువంటి రాజకీయ నాయకుడికైనా సహజమే. ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో, నేను ఇక్కడైనా బయటైనా పార్టీ కోసమే, వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కోసమే సమయాన్ని ఇస్తాను. ఇప్పుడు ఈసారి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా, ఎంపీగా పోటీ చేస్తున్నారా? మీరు మనం ఏదైతే కార్యకర్తలు, ప్రజలు, సన్నిహితులు, పార్టీ, నా పోటీ విషయంలో నిర్ణయితారు. తప్పనిసరిగా వీళ్ళందరినీ మన్నించి ఏది వాళ్ళు ఎంచితే ఆ రకమైనటువంటి దానికి సిద్ధపడతారు. పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఈ జీవితం కాదు మరో జీవితం అంటూ ఉన్నా కూడా రాజకీయంగా నాకు వేదిక ఏదన్నా కావాలంటే భారతీయ జనతా పార్టీ వేదికగానే నేను పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజామాబాద్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడికి వచ్చిన నాయకులు కానీ, ఆ నిజామాబాద్ మీద ఉన్న ఇప్పుడు వాలిన మిగతా వ్యక్తులు కావచ్చు కానీ, ఆ శక్తులు కావచ్చు కానీ, చూస్తే లక్ష్మీనారాయణ గారికి అక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు ఒకటి, నాకు ఈ జిల్లాలో అనేక ఖాళీలను పూరించాల్సినటువంటి కర్తవ్యం పార్టీ పరంగా నాకు ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా పార్టీతో చర్చించి, పార్టీ అధినాయకత్వంతో చర్చించి, ఎక్కడైతే బలమైన నాయకత్వం లేదో అక్కడ నాయకత్వాన్ని పెంచే అవసరం వస్తే ప్రజాబలమున నాయకుడితో పూరించే అవసరం, ఆ బాధ్యత నా మీద ఉంది. సో లక్ష్మీనారాయణ స్థానము ఉందా లేదా ఇది ప్రశ్నే కాదు. లక్ష్మీనారాయణ మనసులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఉన్నటువంటి 5 స్థానాలు, గతంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 స్థానాలు, పక్కన ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి స్థానాలు, వాటిలో విజయ పరంపర ఏ రకంగా అవుతుందనే నిరంతరం ఆలోచిస్తాం. నాకు ఇంకా జోనల్ ఇన్ఛార్జ్గా మరో 3 జిల్లాలని, ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా బాధ్యత ఉంది. ఇది సమర్థవంతంగా నిర్వహించాలా, సమర్థవంతంగా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తాలా. టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చింది, టీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలేసి మరి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ పక్కకు పోయింది, మరి షుగర్ ఫ్యాక్టరీ
బోధన్ ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వచ్చినాక 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామన్నారు. స్వాధీనం సంగతి పక్కకి వెళ్ళిపోయింది. ఇవాళ ఫ్యాక్టరీ మొత్తానికి మూతబడ్డది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాము చేసుకొని మరి రైతులను అధిక ఉత్పత్తి కోసం మహారాష్ట్రలో ఏదైతే 60 టన్నులు 80 టన్నులు 100 టన్నులు పండిస్తున్నటువంటి ప్రాంతాలకు అవేర్నెస్ కోసం చైతన్యం కోసం వ్యవసాయపరంగా ఆ రకమైనటువంటి దిగుబడిని ఇక్కడ సాధించడం కోసం పంపిస్తామన్నారు. రైతులను పంపిస్తామన్నారు. కానీ ఇవాళ ఫ్యాక్టరీ మూసేసి ఆ 3 యూనిట్ల పరిధిలో ఉన్నటువంటి షుగర్ కేన్ను మహారాష్ట్ర పంపించారు. ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలించారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కెరకు డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితుల్లో చక్కెరకు చెరుకుకు గిట్టుబాటు ధర దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ మరింత రైతులు చెరుకు వేయడానికి ముందుకు వచ్చినటువంటి స్థితిలో ఫ్యాక్టరీ 3 యూనిట్లు మూతపడడం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇది ఆవేదన కలిగించే అంశం. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రైవేటును మరి వాళ్ళని బయట పంపించేసి వాళ్ళ లెక్క వాళ్ళకు చుక్త చేసి పంపించేసి మేము ఈ ఫ్యాక్టరీకి పునర్వైభవం తెస్తామన్న వాళ్ళు మూతపడడానికి కారకులైనరు. మూతపడ్డటువంటి ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం పక్కకి వెళ్ళిపోయి కుటుంబం స్వాధీనం చేసుకోవాలనేటువంటి కుతంత్రాలకు తెరలేపినరు. ఈ రకమైనటువంటి వాటికి వ్యతిరేకంగా పార్టీని సంఘటితంగా రైతులతో మమేకమై మరి రైతుల పక్షాన పోరాటం చేసి పార్టీ జిల్లాలో ప్రజల పక్షాన పోరాటంలో ముందున్నదనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు గల్ఫ్ బాధితులకు సంక్షేమ నిధిని ఇస్తామన్నారు, కేటాయిస్తామన్నారు. మరి సంక్షేమ నిధి సంగతి పక్కకి వెళ్ళింది. 422 మంది ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నారు గల్ఫ్కు వెళ్ళి. మరి ఆ రకమైనటువంటి వాళ్ళ కుటుంబాల ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసి బయటకు వెళ్ళారు. వాళ్ళకు సంబంధించి కనీసమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం పోయిన పాపాన లేదు. ఇప్పటివరకు మరి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు 3000 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రైతులను మభ్యపెడతా ఉన్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం సవ్యంగా వ్యవహరిస్తలేదు. వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తలేదు. మరి దాంట్లో రాజకీయం, ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చేటువంటి విషయంలో రాజకీయం, ఈ రకమైనటువంటి దుస్థితిలో ఇవాళ ఉంది. మరి ఏదైతే కేంద్రం 441 కోట్లు అర్బన్ హౌసింగ్కు ఇచ్చింది, 381 కోట్లు రూరల్ హౌసింగ్ కోసం ఇచ్చింది మీ నియోజకవర్గానికి, యావత్ రాష్ట్రానికి. మరి ఈ రకంగా 268000 ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చింది. పక్క రాష్ట్రం 600000 ఇళ్ళు తీసుకుపోయింది. ఈ రాష్ట్రానికి ఇంక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే 2 కోట్ల ఇళ్ళ నిర్మాణం చేయాలా, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు. ఆ రకంగా నరేంద్ర మోడీ లక్ష్యం నిర్దేశించుకున్నారు 2022 వరకు. ఆ దిశలో కేంద్రం సన్నద్ధంగా ఉంది. ఈ ఇండ్లు మరి ఇచ్చినటువంటి నిధుల మేరకు పని పూర్తి చేసి మళ్ళీ నిధులు అడగడానికి వీళ్ళు వస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అడగడానికి పోయినరు, మొదటి విడత తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి దానికి యూటిలిటీ సర్టిఫికెట్, ఆ నిర్మాణం పూర్తి చేసి మళ్ళీ తీసుకురావడం దగ్గర వీళ్ళు ఆ నైతికత లేదు. 268000 ఇండ్లు శాంక్షన్ అయితే పూర్తయినాయి, 2000 ఇళ్ళు మాత్రమే. ఆ రకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రజలేమో కూలుతున్న వాసాలలో, వర్షం పడితే కూలుతున్న వాసాల్లో, మరి గాలి వస్తే ఎగిరిపోయేటువంటి రేకులలో ఇవాళ గడుపుతూ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆశ ఆవేదనగా మారుతుంది, ఆవేదన కోపంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒకవైపు కేంద్రం విశాలమైనటువంటి లక్ష్యంతో ముందుకు వస్తుంది, దానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తుంది. వీళ్ళ వాటా దీనికి కలిపి వాటిని ప్రజలకు అందించాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. తప్పనిసరిగా మేము ఈ జిల్లా నిజామాబాద్ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంకు ఆ రకమైనటువంటి వ్యవసాయదారుల విషయంలో కేంద్రం వ్యవసాయదారుల కోసం
ఏదైతే సాయిల్ హెల్త్ టెస్ట్ దానికోసం నిధులు ఇచ్చింది. ఈ ఆ నిధులు 2 సంవత్సరాలకోసారి సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేస్తే ఆ భూమిలో ఉన్నటువంటి భూసార పరీక్ష ద్వారా సాయిల్ హెల్త్ కార్డు రైతుకు అందించాలి. రైతుకు అందించినటువంటి సాయిల్ హెల్త్ కార్డులో ఉన్నటువంటి ఖనిజాలు ఏవి ఉన్నాయి, ఏవి లోపము లోటు ఉన్నాయి, ఆ లోటున్న వాటికి ఏ ఎరువుల ద్వారా అవి పూర్తయితాయి అది సజెస్ట్ చేయాలి. కానీ కేంద్రం నిధులు ఇచ్చింది, వీళ్ళ రికార్డులలో 1,34,000 యూనిట్లు సాయిల్ హెల్త్ కార్డు సాయిల్ టెస్ట్ చేసినట్టుగా, 530,000 హెల్త్ కార్డులు రైతులకు కార్డులు అందించినట్టుగా ఉంది. నా జిల్లా నుంచే వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గంలో రైతులను అడిగినాం, మీ సాయిల్ టెస్ట్ చేసినరా, మీ భూములను పరీక్ష చేసినరా, చేయలేదు, మీకు కార్డులు ఇచ్చినరా, ఇవ్వలేదు. సంబంధిత శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఆ పరీక్ష చేసి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వకపోతే రాష్ట్రమంతా ఇచ్చినట్టుగా మరి ఫేక్ రికార్డులు రాసుకోవడం ఎంతవరకు సమంజసం? దానివల్ల ఇవాళ ప్రజలకు ఏమైంది, ఇబ్బడి ముబ్బడిగా యూరియా వేయడం వల్ల దోమపోటు అనేది వచ్చింది. 1,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాల్లో ఒక జిగిత్యాలలోనే 30,000 ఎకరాలు, మరి అనేక 1,000 ఎకరాలు నిజామాబాద్లో ఇవాళ ప్రతి దగ్గర కూడా దోమపోటు రైతు పాలిట యమపాశం అయ్యింది. మరి ఇవాళ దానివల్ల ఇవాళ పంట నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి స్థితిలో కనీసం ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుకు ఆపద్బంధువుగా ఉపయోగపడుతుంది. ఏ వేదిక మీదైనా ఎక్కడైనా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ రైతులకు ఆపద్బంధు అయినటువంటి ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక ఇన్సూరెన్స్ చేస్తూ ఎక్కడైనా కనబడ్డారా? ఏ వేదిక ద్వారా కనీసమైన ప్రచారం చేసినా నష్టపోయిన పంటను అగ్రికల్చర్ ఆఫీసరు ఇన్సూరెన్స్ ఏజెన్సీ వాళ్ళతో కలిసి ఎక్కడన్నా పోతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ రకంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుకు ఒక ధీమానిచ్చేటువంటి యోజన, ఆ ప్రీమియం తగ్గింది. గతంలో 33% గతంలో 50% నష్టపోతే ఉండే, ఇప్పుడు ఒక గ్రామంలో యూనిట్గా 33% మేరకు నష్టపోతే క్లెయిమ్ వస్తుంది. ఆ రకంగా ఇవాళ అనేక మంది రైతులు ఆ క్లెయిమ్కి వచ్చేది. ఇవాళ ఆ రకంగా వాళ్ళను ప్రోత్సహించకపోవడం, దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయడం వల్ల ఇవాళ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజనలో చేరినటువంటి రైతుల సంఖ్య తగ్గింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇది నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంది, పైపెచ్చు దాని మీద అపోహలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. గత సంవత్సరం 54 కోట్లు మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు బీమా పరిహారం దొరికింది. 25 కోట్లు నిజామాబాద్ జిల్లాలో బీమా పరిహారం దొరికింది రైతులకు. ఓవరాల్గా 154 కోట్లు దొరికింది. ఇవాళ ఈ సంవత్సరం 124 కోట్లు. అసలు ఇవాళ ఈ సంవత్సరం జరిగిన నష్టాన్ని చూస్తే, ఆ రైతులను ఫసల్ బీమా యోజనలో భాగం చేస్తే ఇవాళ రైతులు కోల్పోయిన పంటకు అనుగుణంగా పరిహారాన్ని పొందుతుండ్రి. ఇది ప్రభుత్వం యొక్క దుశ్చేష్ట, ఇది ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానం, ఇది స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మీరు టీఆర్ఎస్కి మిత్రపక్షమా ప్రతిపక్షమా రాష్ట్రంలో? మీరు ఒక విషయాన్ని అంటే మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర సమితి అప్రజాస్వామిక విధానాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కానీ మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విషయంలో కానీ పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ చాలా కన్ఫ్యూజ్ చేసే పార్టీ. ఇవాళ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది, రాజకీయ పరంగా కూడా ఒక సందిగ్ధత క్రియేట్ చేసేటువంటి రాజకీయాలు, దిగజారిన రాజకీయాలకు అది వేదిక. ఆ రకమైనటువంటి ఆ దిగజారిన రాజకీయాల్లోనే భారతీయ జనతా పార్టీ విస్పష్టంగా దాని మీద పోరాటం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ పెరుగుతున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి భావన ఏదైతే ఉందో,
నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అది జన్ధన్ యోజన కావచ్చు, గ్యాస్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, 12 రూపాయల ఇన్సూరెన్స్ విషయంలో సురక్ష బీమా యోజన కావచ్చు, బాలిక సురక్ష కార్యక్రమం కావచ్చు, ఆ రకంగా అనేక కార్యక్రమాలు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు. ఇవాళ మరి పేదలకు చౌకకే ధరల విషయంలో జనరిక్ మెడిసిన్స్ అనేటువంటి, ఇవాళ ఏదైతే స్టంట్ విషయంలో హార్ట్ కాంప్లైంట్ వస్తే ఆ బిల్లు కట్టేటప్పుడు ఆయన డిపెండెంట్స్కు ఆయన బిల్లు కట్టాయినా కూడా హార్ట్ వచ్చేంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. దాన్ని 30,000 కుదించినటువంటిది నరేంద్ర మోడీ గారు. మరి ఇవాళ జనరిక్ మెడిసిన్స్ మార్కెట్లో 100 రూపాయలు దొరికేది 30 రూపాయలకే బ్రాండెడ్ కంపెనీస్ సంబంధించి, మరి చౌకగా అవే కంపెనీస్ సంబంధించి, అదే ఫార్ములాకు సంబంధించి ఇవాళ జనరిక్ మెడిసిన్స్ కౌంటర్లలో అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. ఆ రకమైనటువంటి పేదల గురించి ఆలోచన, ఇవాళ రాష్ట్రంలో డయాలిసిస్ సెంటర్లు పెంచారంటే నరేంద్ర మోడీ గారు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆ రకమైనటువంటి దానికి అవకాశం కల్పించారు. ఇవాళ అనేక కార్యక్రమాలు, ఇవాళ ఆహార భద్రత కింద బియ్యం ఏదైతే 6 కిలోల బియ్యం వస్తున్నాయో 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం అందిస్తున్నది. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కావచ్చు, మరి మిగతా అనేక అంశాల విషయంలో ఇవాళ కేంద్రం అందిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టే ముందు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చే కంటే ముందు రాష్ట్రంలో జాతీయ రహదారుల వెడుతు లెంత్ 2,650 కిలోమీటర్లు. ఇవాళ అది 70 సంవత్సరాల్లో 2,650 అయితే ఈ 3.5 సంవత్సరాల్లో దానికి దానికి రెట్టింపు, ఇవాళ 5,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుగా మారింది. అంటే దరిదాపు 3,000 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా మార్చినటువంటి ఘనతది. మరి ఈ రాష్ట్రానికి రోడ్ల విషయంలో 1,020 కోట్లు గత సంవత్సరం ఇచ్చిండ్రు, మరి అనేక సిచాయి యోజన కింద ఇస్తూ ఉన్నారు, మరి డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీలో ఏదైతే ఆర్భాటంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామ జ్యోతి కార్యక్రమం అన్నది, గ్రామ జ్యోతి కార్యక్రమం అన్నది ప్రతిపాదనలు అనేకం తీసుకున్నది, కానీ దాంట్లో చమురు లేదు, వత్తి లేదు. వత్తి కేంద్రందే, చమురు కేంద్రందే. ఇవాళ పర్ హెడ్ గ్రామీణ ప్రాంతంలో గత సంవత్సరం 14th ఫైనాన్స్ కింద నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పర్ క్యాపిటా 2 ఇన్స్టాల్మెంట్లలో 356 రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం 1 ఇన్స్టాల్మెంటు 207 రూపాయలు వచ్చినాయి. ఇదే సమయంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్లు 8.5, 4 రూపాయల 25 పైసలు, మరొక ఇన్స్టాల్మెంటు 4 రూపాయల 25 పైసలు, 8.50 రూపాయల. కేంద్రం 1 ఇన్స్టాల్మెంటు 207 రూపాయలు పర్ క్యాపిటా వాళ్ళు ఇచ్చింది. అంటే ప్రచారంలో ఉన్నటువంటి యావ, ప్రచారంలో ఉన్నటువంటి ఆర్భాటం వాస్తవంగా ప్రజలకు స్థానిక సంస్థలను బలోపేతం చేసేటువంటి విషయంలో కావచ్చు, నిధులను అందించేటువంటి విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వానికి లేదు. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి మిషన్ భగీరథ పేరు మీద లాక్కపోతారు. ఇవాళ గ్రామాలకు సంబంధించినటువంటి కరెంటు విద్యుత్ బకాయిల పేరు మీద లాక్కపోతున్నారు. ఇచ్చుడు సంగతి దేవుడెరుగు, వచ్చింది లాక్కపోకుంటే సరిపోతా బాగుండు అని చెప్పి ఆ పార్టీలకు సంబంధించిన సర్పంచులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇంత చేస్తుంది మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తుంది, కానీ మీరు దీన్ని చెప్పుకోవడంలో విఫలం అవుతున్నారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటంలో విఫలం అవుతున్నారా? ప్రతిపక్షంగా ఎక్కడ మీ వాయిస్ వినిపించదు. మీ వాయిస్ మీన్స్ బీజేపీ వాయిస్, అది ప్రతిపక్షంగా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 31,842 పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో ప్రతి పోలింగ్ బూత్లో కూడా కమిటీ వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 23,000 కమిటీలు పూర్తి చేసినాం. అతి కొద్ది కాలంలో పూర్తి కమిటీలు పూర్తయితే మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం, క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో, ప్రతి కార్యకర్త ఈ సమాచారాన్ని ప్రతి ఇంటికి చేరవేసే విధంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పనిచేస్తుంది. తప్పనిసరిగా మరి
ఏ వార్తలైతే మరి వాస్తవాలు రానటువంటి పరిస్థితి ఉందో, ఎక్కడైతే ఈ సమాచారం మరి ప్రజలకు అందకుండా ఉందో, ఆ సమాచారాన్ని కార్యకర్తలు భుజాన వేసుకుంటాం. కార్యకర్తలుగా ప్రతి ఇంటికి కదులుతాం. ప్రతి గల్లీలో జరిగినటువంటి, అది మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపాలిటీ అయితే అమృత్ కింద కావచ్చు, 14th ఫైనాన్స్ కింద కావచ్చు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ల కింద కావచ్చు, మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కావచ్చు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కేంద్రం నుంచి వచ్చినాయి, ఏ వెల్ఫేర్ స్కీమ్ కేంద్రం నుంచి వచ్చింది, తప్పనిసరిగా విడమర్చి చెప్తాం. వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం అయితే వాళ్లకు వాళ్ళ విషయం నుంచి వివరాలు తెలుసుకుంటాం, భాగస్వామ్యం కాకపోతే దాంట్లో వాళ్ళను ఆ వెల్ఫేర్ ప్రోగ్రాంలో వాళ్ళకు అందాల్సినటువంటి లబ్ధి వాళ్ళకు చేకూరే విధంగా కార్యకర్తలు జట్టుగా గట్టిగా పనిచేసి తప్పనిసరిగా ఈ యొక్క సమాచారాన్ని మరి సామాన్యుడికి అందజేయడం జరుగుతుంది. ఇదేదైతే లేబుల్ వేసుకుంటున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పడం జరిగింది, ఏ రోజు నోట్ల బందీ రద్దయిన తర్వాత వారు తర్వాత ప్రసంగం చేసిన దాంట్లో మరి స్పష్టంగా చెప్పడం జరిగింది, పౌష్టికాహారం అనేటువంటిది ప్రసూతి బాలింతకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం 6,000 రూపాయలు ఆ రోజు ప్రకటించారు. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేశారు, ఇది ప్రధానమంత్రి గారికి ఇది పేరు వస్తుంది, మరి తనకేంది తన సంగతి ఏంది, ఆలోచించారు. ఇంకో 6,000 కలిపినారు, ఇంకో 6,000 కలపడం సంతోషం. మరి ఇంకా కిట్ అని పెట్టిండు, కిట్టు మరి ఆయన బహుమతిగా ఇస్తున్నాడు. మరి కిట్ ఏదైతే ఉన్నదో దానికి కేసీఆర్ కిట్ అని పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది లేబుల్ వేసుకునే రాజకీయం. కేసీఆర్ గారు ఈ రకంగా ఉంటారు. నరేంద్ర మోడీ గారేమో స్వచ్ఛ భారత్ కింద ప్రతి వ్యక్తికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మాణం కావాలంటున్నారు. ఆ రకమైనటువంటి లక్ష్యం ఆయనకు ఉంటే కలర్ వేసుకునే లక్ష్యం, మరుగుదొడ్డికి కూడా గులాబీ రంగేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితిది ఉన్నది. ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని లేబుల్ వేసుకున్నా మరి లేబుల్ ఎగిరిపోతుంది, రంగులు తేలిపోతాయి. ఖచ్చితంగా వచ్చేటువంటి మరి 2019 అనేటువంటిది మీ ఏవైతే గాలి మాటలు గాలివాటము పక్కకెళ్ళిపోతుంది, వాస్తవాలు ముందుకొస్తాయి. ప్రజలు దృఢమైన సుస్థిరమైన నిజాయితీతో కూడినటువంటి మాటలు కాదు చేతలను గమనించి ముందుకెళ్తారు. సో 2019 ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నారు తప్పనిసరిగా. ఏదైతే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మొన్నటి వరకు ఏదైతే మిషన్ గుజరాత్ ఏదైతే ఉన్నదో, మిషన్ గుజరాత్, మిషన్ హిమాచల్, ఇప్పుడు మిషన్ తెలంగాణ, ఇప్పుడు ఈ రకంగా ముందుకొస్తుంది. ఈ రకంగానే ఒరిస్సాలో ముందుకొస్తుంది. 800 జెడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక సంస్థాగతంగా బలోపేతమై ప్రజా సమస్యల విషయంలో ఉద్యమాలు తీసుకొని మరి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు 800 జెడ్పీటీసీ స్థానాలకు గాను 360 స్థానాల్లో విజయాన్ని సాధించింది. మరి ఎన్నికల్లో అక్రమాలు లేకుంటే మరో 100 స్థానాలు మరి భారతీయ జనతా పార్టీ కైవసమయ్యాయి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క బలాన్ని సూచిస్తుంది, ఆ బలాన్ని ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని సూచిస్తుంది, ఆ రకమైనటువంటి స్ఫూర్తినిస్తున్నటువంటి ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పేద అట్టడుగునున్నటువంటి పేదలను అప్లిఫ్ట్ చేయాలి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా మరి గరీబోడు ఉంటుండు, మరి ఉన్నోడు మరింత సంపద ఉన్న దగ్గర సంపద పడుతుంది, పేదవాడు మరింత పేదవాడవుతున్నాడు. ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడతో పాటు విద్య, వైద్యం, ఆరోగ్యం అనేటువంటి లక్ష్యాలను సాధించడం, ప్రతి ఒక్కరికి చేతి నిండా పనివ్వడం, మరి ప్రతి చేనుకు కూడా నీళ్ళివ్వడం, ఈ లక్ష్యాలను సాధించడం కోసం పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్లో 24 ఆ రోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి గుజరాత్ విద్యుత్ బోర్డును ప్రక్షాళన చేశాడు, 24 గంటల కరెంటు లక్ష్యాన్ని చేరుకున్నాడు. అదే రకంగా అదే నరేంద్ర మోడీ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయినరు, దేశంలో ఒక దగ్గర కరెంట్ వస్తే ఇంకో దగ్గర కరెంట్ రాదు, ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి దేశానికి 24 గంటల ఆమూలాగ్రం, దేశానికి 24 గంటల కరెంటును అందించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యంలో భాగంగా
ఇవాళ నార్త్ గ్రిడ్ను సౌత్కు అటాచ్ చేసినారు. ఇవాళ 20,000 మెగావాట్లు ఎల్ఈడి బల్బుల ద్వారా, ఎల్ఈడి 7 కోట్ల ఎల్ఈడి బల్బుల పంపిణీ ద్వారా 20,000 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇవాళ 25,000 మెగావాట్ల విద్యుత్తును అదనంగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 170,000 మెగావాట్ల విద్యుత్తును టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వినియోగిస్తున్నటువంటి విద్యుత్తు 9,000 మెగావాట్లు. మరి నరేంద్ర మోడీ గారి దేశానికి 176,000 మెగావాట్ల విద్యుత్తును, పర్యావరణ హితమైన విద్యుత్తును అందించేదానికోసం ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే 25,000 మెగావాట్ల విద్యుత్తు మరి ఉత్పత్తి అవుతుంది, 20,000 మెగావాట్ల విద్యుత్ ఆదా అయింది. నార్త్ నుంచి సౌత్కు 1,000 కోట్ల రూపాయలతో గ్రిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఇవాళ ముఖ్యమంత్రి మరి దృఢంగా చెప్పగలిగేటువంటి స్థితికి వచ్చారు. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పడానికి ప్రేరణ, 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడానికి మరి చేయుత కేంద్ర ప్రభుత్వందే తప్ప మరొకటి కాదు. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి ప్రస్తావన లేకుండా దాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు ప్రతి విజయం వెనుక బీజేపీ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రకమైనటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్నారు, పని ఫలితం అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు, అవినీతి లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అదే ఇక్కడ రాష్ట్రంలో తీసుకుంటే మీరు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మోటార్లని పంపు సెట్లు మోటార్లు గతంలో 47 కోట్లకొక పంపు సెట్టు, 52 కోట్లకొక మోటారు, అది ఇవాళ 97 కోట్లు అయిపోతుంది ఒక్కొక్కటి. మరి దాన్ని దాంట్లో 4,000 కోట్లు ప్రజాధనం మింగబడుతుంది. మరి బిహెచ్ఎల్లో ఆ మోటార్కి ఎంత ఉంది అనేటువంటిది క్లారిటీ ఉంది, ఆ దానికి ఎంత కమ్మీ అనేటువంటిది క్లారిటీ ఉన్నది. మరి ఆ అమాంతం ఈ రకంగా రేట్లు ఎందుకు పెరిగినాయి అనేటువంటి విషయంలో క్లారిటీ ఉంది. తప్పనిసరిగా అదే రకంగా భగీరథ మిషన్ నేను అంటాను, 25,000 కోట్లతోని భగీరథ మిషన్ ప్రారంభమైంది. మరి ఆ తర్వాత 30,000 కోట్లు, ఆ తర్వాత 35,000 కోట్లు, ఇవాళ 43,000 కోట్లకి వెళ్ళింది. ఈ రకంగా ప్రాజెక్టులు ఏమైనా ఇనుము ధర పెరిగిందా, సిమెంట్ ధర పెరిగిందా, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది, ధరలు అదుపులో ఉన్నాయి, రేట్లు పెరగడానికి అవకాశం లేదు. 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 33 కోట్లు ఇవాళ ఏ రకంగా ఇది ఈ రకంగా మరి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఎన్నుకున్నటువంటి మరి దుర్వినియోగం ఏదైతే ఉన్నదో, సహాయం ఏదైతే ఉన్నదో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాకతీయ మిషన్కి సంబంధించి అనేక దగ్గరలో మరి వర్షం రాకముందేమో చెరువులు ఎంత రికార్డ్ అయినాయి, వర్షం వచ్చిన తర్వాత ఆ రికార్డులు ఎంతవరకు పనులు పూర్తయినట్టుగా రికార్డ్ అయినాయి, సోషల్ ఆడిట్ జరగాల్సినటువంటి అవసరం. అదే రకంగా నిజామాబాద్లో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ మాది, ఆ గోదావరి నదీ తీరంలో ఆ శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్లో చెరువులు మునిగిపోయినాయి, ఊర్లు మునిగిపోయినాయి. మునిగిపోయిన చెరువులకు కూడా కాకతీయ మిషన్లో పనులు జరిపినటువంటి ఘనత వీళ్ళది. చెరువులేమో రిజర్వాయర్లో ఉంటాయి, పనులేమో రికార్డుల మీద అయితే, బిల్లులేమో లేపేసుకుంటారు. ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా 4,000 రూపాయలు ఒక ఇంటికి శానిటేషన్ స్కీమ్ కింద, ఇండివిజువల్ శానిటేషన్ స్కీమ్ కింద, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరి ఇల్లిస్తే వసూలు చేసినటువంటి దాఖలాలని, మరి వాళ్ళ హరితహారానికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం 11 కోట్లు, 1 సంవత్సరం 31 కోట్లు, 1 సంవత్సరం 35 కోట్లు, 77 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అర్బన్ నియోజకవర్గాలు తీసేస్తే, మరి ఇది 90 నియోజకవర్గాలు అనుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇవాళ చెట్లు మొక్కలు ఎన్ని ఉండాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో 100 ఊర్లు లెక్కేసుకుంటే 80,000 పైన ఒక ఊరిలో మొక్కలు ఉండాలి. మొక్కలు లేవు, మొక్కలు చనిపోయాయి అనుకుందాం, గుంతలను ఉండాలి కదా. మరి సోషల్ ఆడిట్ చేస్తే అది 77 కోట్ల మొక్కలు నాటినరా, లేకపోతే ఒక మొక్క ఎంబట 72 రూపాయలు చొప్పున ఎన్ని కోట్ల మొక్కలు దిగమింగిరు అనేటువంటిది బయటకు వస్తుంది. తప్పనిసరిగా ఈ రకంగా హరితహారం పేరు మీద మరి
డబ్బు ఆహారంగా చేసేసుకున్నటువంటి రాజనీతి ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఆర్మూర్ మున్సిపాలిటీలో చెప్తా ఉన్నారు, మా కౌన్సిలర్ చెప్తా ఉన్నాడు, 100 చెట్లు 100 మొక్కలు వాటికి ట్రీ గార్డ్స్ ఎంత అవుతుంది, కానీ 7,000 రూపాయలు ఒక్కొక్క దానికి రాసినారు అనేటువంటిది, 7,00,000 రూపాయలు వాటి పేరు మీద మేసినారు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ పరిపాలనకు అద్దం పడుతూ ఉన్నది. ఎక్కడికక్కడ మరి ఈ రకమైనటువంటి దోపిడి నుంచి విసిగి వేసారినటువంటి ప్రజలు తమ సమస్యలు తీరుతాయనుకున్న దగ్గర సమస్యలు సృష్టించబడతాయి. సమస్యలు సృష్టించబడి ఆ నాయకత్వం దగ్గరికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ నాయకత్వం ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తిని మరింత సమస్యల్లోకి నెట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి అరాచకం ఏదైతే ఉందో, ఈ రకమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, దీనికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజల్లో ఆవేదన గూడు కట్టుకొని ఉన్నది. మరి వాళ్ళ నిరుద్యోగం కోసం ఉద్యోగులు, నిరుద్యోగ యువకులు ఉద్యోగం కోసం కొట్లాడితే, మరి పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే అనుకున్నాం మరి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగులను సంఖ్యను పెంచుతారని, కానీ పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళ కాన్వాయిలు అందంగా ఉండడం కోసమో, మరి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా మరి ప్రజా ఉద్యమాలను అణచివేయడం కోసమో, మరి ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. గతంలో ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్ వచ్చినక్కడ అరెస్ట్ చేసేది, ఇవాళ ఇండ్లలోనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేసేది, ఆవేదనను వ్యక్తం చేసే వేదికలను కూడా మరి దూరంగా తరలించినటువంటి ఘనత ఏదైనా ఉంటే మరి ఇది కేసీఆర్కే దక్కుతుంది. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక చర్యలను, ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోకడలను, ఈ రకంగా నిజాం పరిపాలన బేసుగ్గా ఉన్నది, నిజాం చరిత్రను వక్రీకరించడు అనేటువంటి భావాలను ఈ ప్రజానీకం జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. స్వతంత్ర సమరయోధులు దేనికోసం పోరాటం చేశారు? స్వతంత్ర సమరయోధులు మరి రజాకర్ల ఊచకోత గురైనటువంటి మరి ఈ తెలంగాణ ప్రజానీకం మరి వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, ఆత్మలు క్షోభిస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి నిజాం పరిపాలనను వక్రీకరించడం అనేటువంటి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో, మరి అప్పీజ్మెంట్ పొలిటిక్స్కు ఇది హద్దు మీరింది. ఈ రకమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా, ఈ రకమైనటువంటి భావాలకు వ్యతిరేకంగా, ఈ రకమైనటువంటి మరి భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలు ఆవేదన గూడు కట్టుకొని ఉన్నారు. తప్పనిసరిగా నిజాం మీద ఏదైతే పోరాటం జరిగిందో ఆనాటి నిజామును ఈనాటి నవాబు పొగుడుతున్నాడు. ఈ నవాబును మరి ఓల్డ్ సిటీ నవాబులు పొగుడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, తప్పనిసరిగా సమయం కోసం వేచి చూస్తున్నారు, తప్పనిసరిగా దానికి తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఉద్యుక్తులై ఉన్నారు. రైట్. జనవరిలో మీ విజయసేనాని అమిత్ షా రాబోతున్నట్టు విన్నాం, వచ్చాక ఇవన్నీ చేస్తారా? ఏమన్నా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం గెలిచేటువంటి రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఆ గెలుపు కోసం అవసరమైనటువంటి రీతిలో పార్టీని సన్నద్ధం చేయడం కోసం నాయకులు విభిన్న సందర్భాల్లో అవసరమైనన్నిసార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనో ఆ రకమైనటువంటి పోరాటానికి ఇక్కడ శ్రేణులను సన్నద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికే మరి పార్టీలో ఆ రకమైనటువంటి సన్నద్ధత ఉన్నది. తప్పనిసరిగా ప్రభుత్వం మరి ఆషామాషి వ్యవహారం కాదు, తప్పులు చేసి మరి ప్రజలను మోసం చేసి ప్రజానిధులను దుర్వినియోగం చేసి మరి ఎక్కువ కాలం మనజాలదు. మరి ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో 2019 తర్వాత ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనేటువంటిది దిగిపోక తప్పదు. ప్రజల ఆకాంక్షల మేరకు నీతి నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం రాక తప్పదు. ఆపరేషన్ ఆకర్షణ టేకప్ చేశారా? భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ప్రజాదరణ పట్ల మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్గత భద్రత కోసం, సరిహద్దుల భద్రత కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల్లో మరి ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం, ప్రతి యువకు ఏదైతే పక్కనున్నటువంటి చైనాను దాటి ముందుకు పోవడం కోసం
దృఢమైనటువంటి నాయకత్వం, దృఢమైనటువంటి వ్యక్తిత్వం, దృఢమైన స్పష్టమైనటువంటి దార్శనికత ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి ఆ రకమైనటువంటి దానికి భారతీయ జనతా పార్టీ లాంటి నిబద్ధత కలిగినటువంటి శ్రేణులు ఉన్నటువంటి శ్రేణులతో కలిసి పనిచేయడానికి చాలామంది ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా ఆ ఆలోచనలు మరి ఆలోచనలకు రూపం వస్తుంది. ఆ భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడానికి సిద్ధమైనటువంటి వాళ్ళతో కలిసి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది, ఎటువంటి సంశయం లేదు. టీఆర్ఎస్ నుంచి ఒక 6 ఎంపీ లేదు టచ్లో ఉన్నారని నిన్న ఎవరు ఎంపీలు టచ్లో ఉన్నారా ఎంపీలు టచ్లో లేరా అనేటువంటి దాన్ని పక్కన పెడితే మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం అనేటువంటిది టీఆర్ఎస్లో లేదు అనేటువంటి విషయం వాస్తవం. కుటుంబ పరిపాలన టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి నాయకులను తెలంగాణ కోసం పోరాటం చేసి మరి త్యాగ భావన కలిగినటువంటి కొందరు నాయకులను ఆ రకమైనటువంటి కుటుంబ పరిపాలన ఆ రకమైనటువంటి అధికారం లేనటువంటి స్థితి నిర్మాణం చేయడం ఈ ఒంటెత్తు పోకడా జీర్ణం కానటువంటి స్థితి మరి టీఆర్ఎస్ అంతర్గతంగా ఉంది. తప్పనిసరిగా ఆ రకమైనటువంటి స్థితి నుంచి ఆ రకమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటిది ఉండాలన్న భావన మరి కద్దు. అందుకని తప్పనిసరిగా నేను పార్టీ వాళ్ళ ఈ ఎంపీ ఆ ఎంపీ ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. ఏ రకంగా అయినా కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్టు కోరుకునేటువంటి వ్యక్తులకు టీఆర్ఎస్లో మనుగడ సాధించడం అనేటువంటిది ఆ కుటుంబాన్ని మొయ్యడం అనేటువంటిది ఒక భారమైనటువంటి విషయం. ఆ భారం తొలగిపోవాలనేటువంటి కోరిక ఆకాంక్ష ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. గుజరాత్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి మీకు కొంత షాక్ ఇచ్చాయనుకోవచ్చా? 22 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను పారదర్శకంగా తయారు చేసేటువంటి విషయంలో రోగగ్రస్తమైనటువంటి శరీరానికి చేదుగులకు ఏ రకంగా ఇస్తామో ఆ రకంగా జిఎస్టీ అనేటువంటిది కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, మరి దాని ఫలితాలు ముందు మరి ఈ దేశం యొక్క గౌరవాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీని పెంచేటువంటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల రాజ్యం లేకుండా పారదర్శకంగా మరి ఏ రకమైన ఒత్తిళ్లు లేకుండా వ్యాపారం చేసుకోవడం కానీ ఉత్పత్తులను చేయడం కానీ ఇతరత్ర పెట్టుబడులు రావడం కానీ అవకాశం కల్పించేటువంటి చేదు గులిక తాత్కాలికంగా చేదు ఉంటుంది. ఆ రకంగా చేదును 22 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు 22 సంవత్సరాల తర్వాత సహజంగా కొద్దిగా మార్పుకు ఆలోచించేటువంటి సహజమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అటువంటి దాన్ని అధిగమించి ఈ చేదు గులకను అధిగమించి ఏదైతే హార్దిక్ పటేల్ మరి పటేల్ ఆందోళన ఆయన భావోద్వేగాలను రెచ్చగొట్టిన దళితులకు సంబంధించిన భావోద్వేగాలను రెచ్చగొట్టిన జిగ్నేష్ కావచ్చు, అల్పేష్ కావచ్చు, మరి ఓబీసీకి సంబంధించి ఈ రకమైనటువంటి వాటన్నిటిని కూడగట్టుకొని మరి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను ఎన్కేజ్ చేసుకుందాం అనుకున్నటువంటి ప్రయత్నాలను మరి గుజరాత్ ప్రజలు తిప్పికొట్టి నరేంద్ర మోడీ పట్ల మరి అమిత్ షా గారి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఓటమిని నైతిక విజయంగా భావిస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అది మీరు గెలిస్తే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రకమైన పండుగలు చేసుకున్నందుకు కర్ణాటకలో మీరు సిద్ధంగా ఉండండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు 3 స్థానానికి పోతారు. మరి ఏదైతే ఒరిస్సాలో మీరు 3 స్థానానికి పోబోతున్నారు. మరి ఈ రకమైనటువంటి పండుగలు మీరు చేసుకునే అవకాశాలు ఆల్రెడీ పండుగలు స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. బీజేపీ ఇంకేం చేయలేదు మనల్ని. అది ఏంటంటే కర్ణాటకకు సంబంధించిన విషయం పండుగలు చేసుకు ఒకవేళ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. ఓటమి నుంచి పండుగలు చేసుకు ఓటమి ద్వారా పండుగలు చేసుకుంటే ఇది మరి ఈ రకమైన పండుగలు చేసుకునే అవకాశం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో రాబోయే రాష్ట్రాల్లో ఫలితాల ద్వారా మీకు ఇస్తుంది. మీరు అటువంటి పండుగలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి మీరు సిద్ధంగా ఉండని చెప్పి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చెప్తున్నాం. రైట్. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ బాగా వేయగలిగింది.
ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ఆ గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆబ్సెన్సీలో కూడా ఆ రాష్ట్రాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం ఆమేధిలో 7 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం గెలవన్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మరి ఈ కాంగ్రెస్ శ్రేణుల యొక్క దౌర్బల్యం, దురదృష్టం, ఆ పార్టీకి అధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. తన నియోజకవర్గం గెలవలేనటువంటి వ్యక్తికి ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ, ఈ దేశంలో జాతి దేశవ్యాప్తంగా పార్టీని గెలిపించేటువంటి బాధ్యతలు ఇచ్చారు. అనేక ఎన్నికల్లో తిరిగినటువంటి వ్యక్తి. మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో 404 స్థానాల్లో, మరి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీతో పొత్తు కలుపుకొని కూడా 7 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీ, ఆ రకమైనటువంటి నాయకత్వం రాహుల్ గాంధీది. ఆయన నాయకత్వంలో మరి రాబోయే ఎన్నికలకు వాళ్ళు తయారవుతున్నారు. ఈ రకమైనటువంటి ఓటమి పండుగలు అనేక వాళ్ళు జరుపుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సరే, మీరు సమీక్షించుకోదగ్గ పాయింట్స్ ఏం లేవా ఇందులో? విజయంలో ఏదైతే భారత హిమాచల్ ప్రదేశ్లో మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయాడు, సో ఇట్లాంటి సమీక్షించుకునే పాయింట్స్ ఏం లేవా ఈ విజయంలో? గతంలో అక్కడక్కడ ఈ రకమైనటువంటి జరగచ్చు, ఆ రకంగా జరగడానికి జరగకూడదు అనేది ఏం లేదు. కానీ ఓవరాల్గా 44 స్థానాలు వచ్చినాయి, 68 స్థానాలకు గాను అది భారతీయ జనతా పార్టీ విజయం. మరి దాన్ని కూడా, ఆ ఓటమిని కూడా పార్టీ సమీక్షిస్తుంది. ఆ మరి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా పార్టీ మరింత దృఢంగా వ్యవహరిస్తుంది. రైట్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో వెళ్తున్నారా, జగన్తో వెళ్తున్నారా? అది ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఆ రాష్ట్రంలో గఠబంధంలో ఉంది. ఉందా? మరి గఠబంధంలో అనేక అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా ఇవాళ పార్టీలుగా అక్కడ మిశ్రమ ప్రభుత్వమే ఉంది. ఇద్దరు మంత్రులు భారతీయ జనతా పార్టీ చిహ్నం మీద గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందువల్ల ఇవాళ ఆ ప్రశ్న సమంజసం కాదు. సమయం ఆ సమయానుసారంగా ఎన్నికలు అనేటువంటి ఎప్పుడు కూడా ఎదుటి పార్టీ కానీ ఈ పార్టీ కానీ మరి ఏ రకమైనటువంటి రీతిలో పోతే స్వతంత్రంగా పోవడమా, మరి ఆ పార్టీతో కలిసిపోవడమా, మరొక విషయాన్ని పరిశీలించడమా అనేటువంటిది ఆ ఎన్నికల ముందు ఆలోచించేటువంటి అంశం. అది జాతీయ పార్టీ ఆలోచిస్తుంది. ఆ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి స్థితి అలయన్స్ అనేటువంటిది సుస్పష్టం. మరి కొన్ని అంశాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేటువంటిది కూడా సుస్పష్టం. ఇక్కడ పరిస్థితి ఏంటి? తెలంగాణలో బీజేపీ టీడీపీ అలయన్స్ ఉంటుందా? ఇవాళ కొన్ని అంశాల విషయంలో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ఎండగట్టేటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మరి కలిసి నిలదీసేటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఉంది. కానీ రేపటి పరిస్థితి విషయంలో ఏ రకమైనటువంటి స్థితి ఉంటుంది, ఏ రకమైనటువంటి మరి ఎన్నికల ముందు పరిస్థితి ఉంటుంది, దాని ఆధారంగానే మరి ఒక రకంగా అంటే వాళ్ళ పార్టీలు పరిధులు, ఈ రాష్ట్రం యొక్క పరిధులు మారినాయి. ఓ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విషయంలో కొత్త ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కాబట్టి మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి రీతిలో, ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా, మరి ఏ రకంగా ప్రజా వ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల మన్నన పొందడానికి ముందుకెళ్లాలో ఆ రోజు ఉండేటువంటి స్థితి నిర్ణయిస్తుంది. ఓకే, లక్ష్మణారాయణ గారు చాలా సుదీర్ఘంగా మాకు సమయం కేటాయించారు మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు యోయో స్టూడియోస్. థ్యాంక్ యూ వ్యూయర్స్. దిస్ ఈజ్ యోయో టైమ్ టు టాక్, సైనింగ్ ఆఫ్ మీ బిఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.